టీటీడీలో అన్య మతస్థులు 44 మంది ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీరందరికీ నోటీసులు జారీ చేశారు. టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న స్నేహలత దేవస్థానం వాహనంలో చర్చికి వెళ్లడం పైన వివరణ ఇవ్వాలని కోరారు ఈవో. టీటీడీలో అన్య మతస్థుల సేవల్ని కొనసాగించాలా లేక ఇతర విభాగాలకు పంపించాలా అనే దానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు అధికారులు. టీటీడీ ఉద్యోగుల్లో అన్య మతస్థులను ఆలయాలు ఇతర ముఖ్య విధులకు దూరంగా ఉంచాలని పీఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు. 37 మంది టీటీడీలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా 7 ఉద్యోగాల్లోకి తీసుకున్నారని అధికారుల పరిశీలనలో బయటపడింది. 2007 ముందు అన్య మతస్థులపై నిషేధం లేనప్పుడు కొంతమంది రిజర్వేషన్ కోటాలో టీటీడీలో ఉద్యోగాలు సంపాదించారు. అన్య మతస్థులకు ఉద్యోగాలిచ్చినా విధులు కేటాయించే విషయంలో నిబంధనలున్నాయి. అన్య మతస్థులకు ఆలయాలకు సంబంధించిన విధులు కాకుండా విద్యా సంస్థలు ఇతర అప్రాధాన్య విభాగాల్లో మాత్రమే పోస్టింగ్ ఇవ్వాలి. కానీ కొన్నేళ్లుగా ఈ నిబంధనను టీటీడీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని 2007 టీటీడీ పాలక మండలి తీర్మానించింది. తీర్మానం చేసిన తర్వాత కూడా 7 ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, తిరుమలలో అన్యమత ఉద్యోగుల వివాదం ఏంటి? సంతోష్, డిప్యూటీ ఓ స్నేహలత కొద్ది రోజుల క్రితం టీటీడీ కేటాయించినటువంటి వాహనంలో చర్చికి వెళ్లడంతో అన్య మతస్థుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. టీటీడీకి సంబంధించి కూడా 2007 నుంచి అన్య మతస్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తుంది. 2007 నుంచి కూడా సర్వీస్ నిబంధనలు టీటీడీ సవరించింది. అన్య మతస్థులు ఎవరూ కూడా టీటీడీ విధుల్లో చేర్చుకోకుండా కూడా నిబంధనలు చేర్చారు. అంతకు పూర్వం అంటే 1983 వరకు కూడా టీటీడీ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏ మతస్థుడైనా కూడా టీటీడీ ఉద్యోగుల్లో విద్యా అర్హతలు బట్టి చేర్చుకునేటటువంటి విద్యా విధానం ఉండేది. 1989 నుంచి కూడా ఈ విధానంలో మార్పు తీసుకొచ్చారు. 1989 నుంచి 2007 వరకు కూడా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మినహాయిస్తే మరి ఏ ఉద్యోగస్తులు కూడా ఈ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా ఇతర మతస్థుల్ని చేర్చుకోకూడదన్నటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా 1983 నుంచి 2007 వరకు కూడా 37 నిబంధనలకు విరుద్ధంగా ఇతర మతస్థులు టీటీడీ విధుల్లో చేరినట్లుగా కూడా టీటీడీ అధికారులు గుర్తించారు. అటు తర్వాత 2007 నుంచి ఏ విభాగంలో కూడా ఇతర మతస్థులను చేర్చుకోకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ 7 ఇతర మతస్థులు టీటీడీ విధుల్లో చేరినట్లుగా కూడా టీటీడీ అధికారులు గుర్తించారు. దీంతో ఈ 44 కూడా టీటీడీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వారి వివరణ కోరిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు 1983 టీటీడీ విధుల్లో చేరినటువంటి స్నేహలతపై ఇతర మతస్థురాలైనప్పటికీ చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి టీటీడీ సర్వీస్ రూల్స్ ప్రకారం లేకపోవడం, మరోవైపు టీటీడీ వాహనంలో ఆమె చర్చికి వెళ్లడం వివాదాస్పదం కావడంతో స్నేహలత వివరణ కోరుతూ కూడా నోటీసులు జారీ చేశారు. ఆమె వివరణపై తదుపరి చర్యలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంటే నిజంగా కూడా చాలా మంచిగా చేశారు. ఇక్కడే ఉన్నారు గ్రేహౌండ్స్ చీఫ్ కూడా, ఇక్కడే ఉన్నారు. వి థ్యాంక్ ఆల్ ది ఫోర్సెస్. కాకపోతే ఆ క్రమంలో కొంతమంది నష్టపోయాం. అబూబకర్ లాంటి కానిస్టేబుల్ చనిపోయారు, ఒక హోంగార్డ్ చనిపోయారు బ్లాస్ట్లో, మైన్ బ్లాస్ట్లో. వారి కుటుంబాలకు మేము ఎప్పుడు సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం తరపు నుంచి మా తరపు నుంచి కూడా మేము ఎప్పుడు వారి వైపు ఉంటామని చెప్పని మేము మీకు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎన్నిసార్లు వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఎన్ని ఆపరేషన్స్ చేశారు అనేటువంటిది కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. నేను నెంబర్ చదవటం కన్నా కూడా ఒక్కొక్క ఇష్యూ మీద మీకు నా వివరణ ఇస్తాను. మీ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీకు ఆలోచించాలి. ఎర్ర చందనానికి వస్తే, ఈ గ్రేహౌండ్స్కి సంబంధించి మన నక్సలైట్ ఆపరేషన్స్ సంబంధించి వస్తే ఎంత చక్కగా చేశారని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మన దేశం మొత్తంలో గ్యాలంటరీ మెడల్స్ 150 ఇస్తే సంవత్సరానికి దేశం మొత్తానికి, ఈ ఒక్క సంవత్సరం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 47 గ్యారంటీ పథకాలు ఇచ్చారు. ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ హౌ ది ఏపీ పోలీస్ హ్యావ్ కండక్టెడ్ దెమ్సెల్స్, ఎంత విరోచితంగా పోరాడారు, ఎంత దే హ్యావ్ గాన్ అహెడ్ ఇన్ టు ద ఫారెన్ ఏరియాస్, ఎంత చక్కగా చేశారంటే, ఒక దేశంలోనే దీన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన లాస్ట్ ఇయర్ జరిగింది కానివ్వండి, మనం ఆ తర్వాత మనం కంట్రోల్ చేసింది కానివ్వండి. సో అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు గ్రేహౌండ్స్ బలగాలు కానివ్వండి, బలగాలు కానివ్వండి, మన జిల్లా బలగాలు కానివ్వండి, చాలా చక్కగా చేశారు. ఇక ఎర్రచందనం అనే అంశానికి వస్తే,
మనకు టాస్క్ ఫోర్స్ ఉంది, కాంతారావు గారు దాన్ని హెడ్ చేస్తున్నారు. ప్రతిరోజు అంటే ఒకరోజు పట్టుకున్నారు ఇంకొక రోజు పట్టుకోలేదు అనకుండా ఎవ్రీడే దేర్ ఆర్ సమ్ సీజర్స్. కాకపోతే ఈ సమస్యని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటప్పటికీ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా అందరూ దీని మీద సమావేశం జరుపుతున్నారు. కానీ పోలీస్ సైడ్ నుంచి ఏదైతే ఉందో, రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్, యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఏదో ఉందో, వారైతే వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆఫీసర్స్, కాంతారావు గారి ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఈ ఇది కాక ఇప్పుడు ఏదైతే కడప, అనంతపూర్, చిత్తూరు, తిరుపతి ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అధికారులకి ఈ అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా స్పీడీ యాక్ట్స్ కూడా పెట్టాం. ఫస్ట్ టైం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్స్ పెట్టాం. అది కాకుండా ఇవాళ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ముందే తెలియపరచడం, పేరుతో సహా చెప్పలేను కానీ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ను కూడా ఎక్స్ట్రాడిషన్ కోసం, అంటే మన దేశాన్ని తీసుకురావడం కోసం ఇంటర్పోల్ సహాయం తీసుకొని అడిషనల్ డీజీ సిఐడి గారు, కడప ఎస్పీ గారు ట్రై చేస్తున్నారు. అది సఫలీకృతం అవడానికి కొద్ది రోజులు మాత్రమే పడుతుంది, అంత చక్కగా చేశారు. ఐ అప్రిషియేట్ ది రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్, కాంతారావు గారు, వారి టీము చాలా బాగా పనిచేశారు. అదేవిధంగా ముఖ్యంగా బ్లాండర్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు నేర నియంత్రణకు వచ్చేటప్పటికీ ఇందులో చాలా పెద్ద ఎత్తున స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఇస్తే ప్రధానంగా ఏంటంటే మనం ఇప్పుడు మర్డర్స్ కానివ్వండి, డెకాయిటీస్ కానివ్వండి, రాబరీస్ కానివ్వండి, మనం చెప్పుకుంటూ పోవచ్చు ఇన్ని జరిగినాయి, ఇన్ని జరిగినాయి, ఇంత పర్సంటేజ్ పెరిగిందా, మొత్తం ఇందులో ఉన్నాయి. ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే నేరాల సంఖ్య పెరిగిందా తగ్గిందా. చూస్తే దాదాపు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 24% పెరిగింది. 24% నేరాల సంఖ్య పెరగడం అంటే పట్టదగిన నేరాలు అంటే కాగ్నైజబుల్ అఫెన్స్ అనమాట, అఫెన్సెస్ అనమాట. ఎందుకు పెరిగినాయంటే దానికి కారణం చెప్పమంటే చెప్తా మీకు. ఏమైందంటే రోడ్ సేఫ్టీకి సంబంధించి ఇదివరకు ఏదో ఎంవీ యాక్ట్ కింద పెట్టే కేసులు అన్నీ కూడా ఇప్పుడు ఐపీసీ కేసులు పెట్టడం జరుగుతుంది. కడప, ఒక కడపలోనే దాదాపు 5,000 కేసులు ఎక్కువగా వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అందుకనే మీకు ఇచ్చినటువంటి ఫిగర్స్లో కూడా చూస్తే అదర్ అఫెన్సెస్లో, అదర్ ఐపీసీల్లో సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్, 30,000 ఇంక్రీజ్ దానివల్లనే జరిగింది. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ద హెడ్స్లో క్రైమ్ తగ్గింది. పోయిన సంవత్సరం కన్నా క్రైమ్ తగ్గింది. ఒక రోడ్ సేఫ్టీ మీద ఎప్పుడైతే మేము ఫోకస్ చేయగలిగామో నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగి ఓవరాల్గా కాగ్నైజబుల్ కేసెస్ అంటే పట్టదగినటువంటి నేరాలు కొంచెం ఒక 20% పెరిగిన మన వాస్తవం. అదేవిధంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి విషయాలు ఏంటంటే మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలు ఒక 4.36% పెరిగిన మన వాస్తవం. పోయిన సంవత్సరం 12,900 జరిగితే ఈసారి 13,500 జరిగినాయి. సో అందుకని ఈ నేరాలని ఇక నుంచి రాబోయే కాలంలో, ఫ్యూచర్లో, ఇప్పుడు మేము క్రైమ్ క్యారెక్టర్ కూడా మారుతుంది, క్రైమ్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. పాత రోజుల్లో ఏదో క్యాటిల్ థెఫ్ట్ అని ఒక హెడ్ ఆఫ్ క్రైమ్ ఉండేది, దాంట్లో ఎవరు దొంగతనం చేశారు ఈ ఆ పశువులని, ఇప్పుడు ఆ క్యాటిల్ థెఫ్ట్ అనే హెడ్డే పోయింది. ఇప్పుడు అది పాత రోజుల్లో సైబర్ క్రైమ్ అని ఉండేది కాదు, ఇప్పుడు సైబర్ క్రైమ్ వచ్చింది. ఇప్పుడు ఈ పాత రోజుల్లో రోడ్ యాక్సిడెంట్స్ పట్టించుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు మనం పట్టించుకుంటున్నాం. సైబర్ క్రైమ్స్ అనేటువంటి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ మీడియా కూడా చాలా యూనో మల్టిపుల్, ఇది ఇట్స్ నాట్ ఏ 1-to-many మీడియా కాదు, ఇప్పుడు మెనీ టు మెనీ మీడియా. ఎవరో ఒకప్పుడు రేడియోలో చెప్తే అందరం మీద వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. నేను కూడా ఏదైనా న్యూస్ మీకు పాస్ ఆన్ చేస్తే పాస్ ఆన్ చేయొచ్చు, అంత ఎక్స్పాండ్ అయినటువంటి. విశాఖ జిల్లా పరవాడలోని ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. 2 రియాక్టర్లు పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 8 గాయపడ్డారు. వీరిలో 3 తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరవాడ ఫార్మాసిటీలో తరచూ వరుస ప్రమాదాలు జరుగుతుండడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కొరియా ఆర్గానిక్స్ లో జరిగినటువంటి ప్రమాదం, ఈ ప్రమాదానికి ముఖ్య కారణం యాజమాన్యం. యాజమాన్యంతో పాటు ఈరోజు నిత్యం ఈ కర్మాగారాలని పరిశీలించవలసినటువంటి పర్యవేక్షించినటువంటి అధికారులు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అలాగే ఫైర్, ఈ ముగ్గురు కూడా, యాజమాన్యంతో పాటు ఈ ముగ్గురు కూడా ముద్దాయిలు ఈరోజు జరిగినటువంటి ప్రమాదం. ఇది కొత్త కాదు మాకు. కోతవేడు దూరంలో ఉన్నాం మేము, తానం గ్రామం. కార్మికులకు పక్క కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి ఎలాగూ రక్షణ లేదు, అలాగే మాకు కూడా కంటి మీద కుడుకులేనటువంటి పరిస్థితి. ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో ఆందోళనతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి చాలా కర్మాగారాల్లో
కొన్ని హ్యూమన్ మిస్టేక్లు జరిగాయి, కొన్ని యాజమాన్య నిర్లక్ష్యం జరిగాయి. పూర్తిగా ఈ ప్రమాదం యాజమాన్య తాలూకు నిర్లక్ష్యం, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తాలూకా నిర్లక్ష్యం. పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి, కార్మికులు ఏమంటున్నారు? విశాఖ జిల్లా పరవాడలోని ఈ రోజు ఉదయం ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడగా అందులోని ముగ్గురు తీవ్ర గాయాలైనవి. అందులో ఇది ఒక పరిస్థితి మట్టికి విషమంగా ఉన్నది. వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించి వాళ్ళందరినీ కూడా చికిత్స అందించడం జరుగుతున్నది. అయితే అక్కడ చూసినట్లయితే ఒక్కసారిగా ఫార్మసిటీ కంపెనీలోని రెండు ఒక్కసారి బ్లాస్ట్ కావడం జరిగింది. దీంతో అక్కడ ఎంత అప్రమత్తం అయ్యి అధికారులు కానీ యాజమాన్యం కానీ అగ్నిమాపకదళ అధికారులు కానీ వెంటనే తీసుకుని వచ్చి అక్కడ చర్యలు చేపట్టడం జరిగింది. వెంటనే ఆ మంటలను ఆఫ్ చేసి అక్కడ ఉన్న గాయపడిన వాళ్ళందరినీ కూడా వన్నట్టి సహాయంతో మొత్తం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా ఒక ఈ కేర్ హాస్పిటల్లోనే వాళ్ళందరూ కూడా కోలుకోవడం జరుగుతున్నది. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనికి అత్యవసర వైద్య సహాయం అందించాలని చెప్పేసి వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అయితే దీని మీద ఇప్పటికే అధికారులు, జిల్లా అధికారులు కానీ మిగతా అధికారులు కూడా దాని మీద స్పందించి వెంటనే కూడా ఏం జరిగింది ఏంటనే దాని మీద విచారణ చేయడం జరుగుతున్నది. దీని మీద కార్మికులు కూడా మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ తరచూ ఈ పరవాడ ఫార్మసిటీ కంపెనీలో తరచూ ప్రమాదాలు సంభవించడం జరుగుతున్నది. దీంతో కార్మికులు కానీ అక్కడ స్థానికులు కానీ భయాందోళనకు గురవుతున్నారు, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది అనేది. అయితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి, అలాగే తగు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ కూడా అక్కడ చేరుకుని ఏం జరిగిందనే దాని మీద వాళ్ళన్ని కూడా పరిశీలించడంతో పాటు యాజమాన్యాలను కూడా దీని మీద ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు కార్మికులకు సరైన భద్రత కల్పించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరడం కూడా జరుగుతుంది. వర్షం ఈ ప్రమాదంపై యాజమాన్యం ఏం చెబుతోంది? అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ప్రమాదం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ముందుగానే చర్యలు తీసుకున్నాము. ఈ ఫార్మసిటీలో సంబంధించినట్టు చూసినట్లయితే తగిన జాగ్రత్తలు అన్ని కూడా ఈ ఇటువంటి ప్రమాదానికి తలెత్తకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తమ తీసుకున్నామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ ప్రమాదం ఆకస్మికంగా సంభవించడంతో తాము ఏమీ చేయలేకపోయామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ 10 మంది గాయపడిన వాళ్ళకంటే అక్కడ పనిచేస్తున్న మొత్తం సమీపంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి బ్లాస్ట్ అవడం తోటి ఆ 10 మంది కూడా గాయపడటం జరిగింది. ఆ గాయపడిన వాళ్ళందరికీ కూడా తీసుకుని వెళ్ళి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నాం, వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించడంతో పాటు వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి యాజమాన్యం కూడా చెప్పడం కూడా జరుగుతుంది. న్యూస్. తిరుపతిరావు కమిటీ ప్రతిపాదనపై హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ భగ్గుమంటోంది. కమిటీ పూర్తిగా ప్రైవేట్ పాఠశాలలకు మేలు చేసేలా ప్రతిపాదనలు చేసిందని మండిపడుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తిరుపతిరావు కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రతి ఏటా 10% ఫీజులను స్కూల్ యాజమాన్యాలు పెంచుకోవచ్చు. అయితే ఈ సిఫార్సులను హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కమిటీ పూర్తిగా ప్రైవేటు పాఠశాలలకు మేలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మండిపడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రభుత్వం గతంలో సూచించిన నిబంధనల కంటే తిరుపతిరావు కమిటీ సిఫార్సులు తల్లిదండ్రులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ స్కూల్లో భారంగా మారిన స్కూల్ ఫీజులతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 9 నెలలుగా ఈ కమిటీ ఆ స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ఏం చేయాలని చెప్పి కూడా కమిటీ ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కమిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా 10% స్కూల్ ఫీజులు పెంచుకోవచ్చని కూడా చెప్పడం కూడా దీంట్లో ఈ కమిటీ నిర్ధారించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఓ పక్క తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎందుకు ఈ కమిటీ అంటే దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకు మీరు కమిటీ నివేదికను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏంటి అసలు ప్రభుత్వం? ఇప్పుడు మీరు చూస్తే ఈ కమిటీ ఏమంటుందంటే ప్రస్తుతం 2017-18 అకాడమిక్ ఇయర్లో ఏ స్కూల్లో ఏవైతే ఫీజులు ఉన్నాయో అవి అన్ని కరెక్టు, ఆ ఫీజుల్లో ఎటువంటి ప్రాఫిట్ ఇయరింగ్ ఎటువంటి దోపిడీ జరగట్లేదు, ఇంకా అది ఫిక్స్ చేస్తున్నట్టున్నది. ఏ క్లాస్కైనా కానివ్వండి, అది 10,000 కానివ్వండి, ఒక 3 లక్షలు 5 లక్షలు 7 లక్షలు కానివ్వండి, ఇంకా ఇదే బేస్ తీసుకుని ఈ బేస్ మీద ఇంకా ప్రతి సంవత్సరము 10% మీరు ఇంక్రీజ్ చేయగలరని కమిటీ నివేదిక ఇస్తుంది. ఇంకా ఒక చిన్న డీటెయిల్ దీంట్లో ఏముందంటే ఒక స్టూడెంట్ యూకేజీ నుంచి ఫస్ట్కి వెళ్తుంటే ఈ ఫీ 10% ఇంక్రీజ్ యూకేజీ నుంచి ఫస్ట్కి వెళ్ళినప్పుడు యూకేజీ ఫీజు మీద 10% ఉండదు. గత సంవత్సరం ఫస్ట్ క్లాస్లో ఎంత ఉండో దాని మీద 10% ఇంక్రీజ్ అవుతుంది. అయితే మీరు అట్లా చూస్తే ఇప్పుడు యూకేజీలో ఒక స్కూల్లో 100,000 రూపాయలు ఉన్నది ఫీజు, అదే స్కూల్లో ఫస్ట్ క్లాస్కి 150,000 రూపాయలు ఉన్నది. అయితే 150,000 రూపాయల మీద 10% ఇంక్రీజ్ చేస్తే 1 ల్యాక్ యూకేజీలో కట్టిన స్టూడెంట్ 1,65,000 ఫస్ట్ క్లాస్లో కడతాడు. అప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 65% ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి నివేదిక ఈ కమిటీ ఈరోజు ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. ఇప్పుడు దానికి మేము ఖండించకపోతే ఏం చేద్దాము? ఇంకా ఇంకొక మాట ఇక్కడ కమిషనర్కి మేమేమన్నామంటే మీ ఈ కమిటీ ఫామ్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముండే స్కూల్స్ కోర్టుకి వెళ్ళకూడదని, అట్లా మంచి చట్టం తీసుకురావాలని అది ఉద్దేశం ఉండే. కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం తల్లిదండ్రులే కోర్టుకి వెళ్లాల్సింది వస్తుంది. అది కూడా మేము లిఖితపూర్వకంగా కమిషనర్కి లెటర్ ఇచ్చినాము. ఇంకా వెంటనే ఈ రిపోర్ట్ సబ్మిషన్ ఆపాలని మేము కోరుతూ ఒక లెటర్ ఇచ్చినాము. హెచ్ఎస్పీఏ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తుంది అంటే ఇప్పుడు 10% ఫీజులను అంటే వద్దంటున్నారా? ప్రధానంగా ఈ బిల్లు చూస్తున్నట్టయితే డ్రాఫ్ట్ నివేదిక చూసుకున్నట్లయితే అంటే ప్రైవేట్ స్కూళ్ళకి అనుకూలంగా ఉందని అనుకోవచ్చు. అంటే ఫుల్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నది, దీంట్లో తల్లిదండ్రులకి అనుకూలంగా ఉన్న ఒక్క విషయం కూడా లేదు. అయితే ఏదైతే స్కూల్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక స్కూల్ది మేమే బ్యాలెన్స్ షీట్ తీసి బయట ప్రభుత్వానికి ఇచ్చినాము, ఆ స్కూల్ దగ్గర 34 crores క్యాష్ ఉన్నది ఆ స్కూల్లో. ఆ స్కూల్ కూడా ఫీజు ఇంకా 10% వరకు పెంచుకునే అవకాశం ఉందని ఈ ప్రభుత్వ ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. అయితే దీంట్లో తల్లిదండ్రులకి అనుకూలంగా ఏమున్నదండి? ఏం లేదు. ఎట్లయినా ఖండించాలి దీన్ని. మొత్తంగా చూస్తే మాత్రం తల్లిదండ్రులకు అనుకూలంగా లేదు నివేదిక అంతా కూడా చూస్తే మాత్రం అటు స్కూల్ ప్రైవేట్ స్కూళ్లకు అనుకూలంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా ఉంది నివేదిక? దీనికి సంబంధించి చూసారు ఇప్పటివరకు మీరు ఏం చేస్తే బాగుంటారు ఈ నివేదికకు సంబంధించి? ఆల్రెడీ ఫీజులు ఎక్కువ ఉన్నాయి అని హెచ్ఎస్పీఏ మేము ఒక మంచి రిజల్ట్ వస్తుందని యాక్సెప్ట్ వెయిట్ చేస్తున్న తరుణంలో 9 మంత్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 6 పోస్ట్పోన్మెంట్స్ తర్వాత నిన్న ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అసలు మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇంత పిచ్చి ప్రపోజల్స్ ఇవ్వడానికి మీకు 9 మంత్స్ టైం పట్టిందా? ఆల్రెడీ ఇంత ఫీజులు అంటే ఒక 20,000 ఉండాల్సిన చోట 100,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్న వాళ్ళు, ఇంకా మీరు ఇయర్ ఆన్ ఇయర్ 10% పెంచుకోండి అంటే అఫీషియల్గా ఎడ్యుకేషన్ బిజినెస్ ఇంకా అనేసి గవర్నమెంట్కే ఒక ప్రపోజల్ ఇచ్చే ఒక సార్ట్ ఆఫ్ కమిటీ ఇది అని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు 10% అంటున్నారు, ఆయన జస్టిఫై చేయమంటే ఇన్ఫ్లేషన్ అంటున్నారు. అసలు మన ఇన్ఫ్లేషనే సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు వీళ్ళకి 10% అది కాకుండా మీకు 10% సరిపోకపోతే ZFRCs అంటే జోనల్ ఫీ రెగ్యులేటరీ కమిటీస్ ఉంటాయి, మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి, ఇంకా పెంచుకోవచ్చు అనే ఒక ఇది కూడా ఉంది. ఇదంతా చూస్తుంటే తిరుపతిరావు గారు అయితే ఈ కమిటీ ప్రపోజల్స్ ఇవ్వలేదు,
స్కూల్ మేనేజ్మెంట్స్ కూర్చొని ఒక రిపోర్ట్ చేసి మీరు చదవండి అంటే ఆయన వచ్చి ఇక్కడ చదివినట్టు యాజ్ పేరెంట్స్ గా మాకు అనిపిస్తుంది. మేము ఆయన్ని ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఒకటే రిక్వెస్ట్ చేసాం, మీరు రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి పేరెంట్ కమిటీని కలవండి, అసలు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో మేము మీతో ఒక్కసారి మాట్లాడతాం, ఒక్కసారి రీథింక్ చేయండి, మా అబ్జెక్షన్స్ వినండి అని ఆయన ప్రాధాయపడుతున్నారు. అంటే మీరు ఇప్పటివరకు డైరెక్టర్ గారిని కలిశారు, ఆ తర్వాత ఏంటి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఇదే విధంగా నివేదిక ఉంటే పరిస్థితి మీరు ఎలా ఉండొచ్చు? తప్పకుండా అండి, ఈ రోజు మీరు ఏ పేపర్ చూసినా ఇదే హాట్ టాపిక్ గా ఉంది. పేరెంట్స్ అందరూ ఇప్పటికైనా కొంచెం మీ దీంట్లోంచి ఇదవ్వండి, ఇక్కడి నుంచి 10% ఎవ్రీ ఇయర్ హైక్ అంటే ఆల్మోస్ట్ మన పిల్లలు ఎల్కేజీ నుంచి 10th వచ్చేసరికి 200-300 times ఫీజు పెరిగిపోతుంది, అది ఒకటి ఆలోచించండి. ఇప్పుడు కమిషనర్ ఆఫీస్కి వచ్చాము, అట్లీస్ట్ మేము ఒక్క మీటింగ్ మీరు యాజ్ కన్వీనర్ అరేంజ్ చేయండి ఓన్లీ విత్ హెచ్ఎస్పీఏ అండ్ తిరుపతి రావు గారితో, మేము మా అబ్జెక్షన్స్ రేస్ చేస్తామన్నారు, బట్ అది నేను చేయలేను అని చాలా స్పష్టంగా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మొత్తంగా మాత్రం పెరిగిన స్కూల్ ఫీజులు మాత్రమే మరింత ఆందోళన కలిగించే విధంగా ఉంది తిరుపతి రావు కమిటీ నివేదిక అని చెప్తా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే 10% ఫీజులు అంటారు, ఎవ్రీ ఇయర్ కట్టొచ్చా? అయితే వేరే రాష్ట్రాలు చూసుకున్నట్లయితే దాదాపుగా 2-3 సంవత్సరాలకు అంటే 10-15% పెంచుకొచ్చారనే విధంగా ఉంది, ఇక్కడ ఎట్లా ఉందంటారు? బేసిక్గా ఏ సైద్ధాంతికంగా ఈ కమిటీ ఫామ్ చేశారో దానికి పూర్తి భిన్నంగా ఇష్టారాజ్యంగా స్కూల్ మేనేజ్మెంట్లు వచ్చి రాసిచ్చిన దాని ప్రకారం చదివే ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడ శాస్త్రీయత లేదు. మీకు గుజరాత్లో 16,000 ఫీజు లేదని చెప్పి గుజరాత్కి వచ్చిన పేరెంట్ చెప్తుంటే, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విధంగా ఫీజులు హైక్ చేసుకోండి 10% మీరు అంటే పిలువని పెళ్లికి పేరెంట మేమే పెడతాము అని చెప్పేసి మీరు 10% ఇంక్రీజ్ చేసుకోమంటే కనీసం బేస్ రాటిఫికేషన్ ఎట్లయితే ఏఎఫ్ఆర్సీ 267 కాలేజీలు మీరు ఇంజనీరింగ్ కాలేజీలు మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం జరిగిందో 12,000 స్కూళ్ళని కట్టించడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మీ వాటా ఉంది, మీ భాగస్వామ్యం ఉంది, మీకు కావాల్సిన నిధులు సమకూర్చే ప్రయత్నం వీళ్ళు చేస్తారని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. ఎందుకు ఫీజు పెంచుతున్నారు? శాస్త్రీయత ఏంటంటే తిరుపతి రావు గారి కమిటీ మేమేదైతే ఒక సంవత్సర కాలం వెయిట్ చేశామో ఆయన గురించి, ఈ కమిటీ ఒక ఫాల్స్ కమిటీ అని, దొరల పాలనలో ఇది ఒక దొంగ కమిటీ అని మాత్రం మేము ఖచ్చితంగా చెప్తాం.